హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మామూలుగా కర్ణాటక మ్యూజిక్ గురించి, రాగాల గురించి చెప్పాలని వీడియో చేస్తూ ఉన్నాను. అయితే మన ఇండియన్ మ్యూజిక్ అనేది చాలా ఓల్డ్ ఫేమస్ మ్యూజిక్ అండి. అంటే చాలా డెప్త్ ఉంది మన ఇండియన్ మ్యూజిక్లో. అయితే అందుకని అందరూ కర్ణాటక మ్యూజిక్ నేర్చుకోవాలి. తర్వాత దీని గురించి మనం ఎంత నేర్చుకుంటే అంత ఓషన్ లాంటిది అన్నమాట. అయితే మామూలుగా ఏదో మేజర్ మైనర్ రూట్స్ నేర్చుకుంటే మనకి సరిపోదు. అందుకని మనం ఈ కర్ణాటక మ్యూజిక్ మనం నేర్చుకోవాలి. దీని గురించి బాగా మనకి అంటే బాగా అవేర్నెస్ కూడా తీసుకొని రావాలనేది నా యొక్క ఉద్దేశం. సరే, వాట్ ఎవర్. అయితే దాంట్లో అంటే చాలా రాగాలు ఉన్నాయి. మామూలుగా 72 మేళకర్త రాగాలు అంటారన్నమాట. ఈ 72 రెండు భాగాలు చేసి 36, తర్వాత 36 డివైడ్ చేస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. అయితే ఇది ఒక థీరీ. అయితే దీని గురించి బాగా డెప్త్గా చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది. అయితే జస్ట్ అంటే మొత్తం 72 రెండు భాగాలు, ఈ రెండు ముక్కలు అన్నమాట, ఇటు ఒక భాగం ఇటు ఒక భాగం. అయితే దీన్ని మనం ఏమంటామంటే శుద్ధ మధ్యమ మేళకర్త అంటమాట. అంటే శుద్ధ మధ్యమం గురించి ఇవన్నీ బేస్ అయి ఉంటాయి, అంటే దాని మీద బేస్ అయి ఉంటాయి అన్నమాట శుద్ధ మధ్యమం. తర్వాత ఇదేమో ప్రతి మధ్యమం మీద బేస్ అయి ఉంటాయి ఈ 32 రాగాలు. అయితే ఈ రెండు మాలు ఈ రాగాలను ఏం చేస్తాయి అంటే డివైడ్ చేస్తాయి అన్నమాట. దాంట్లో ఒక్కొక్క చక్రానికి మామూలుగా 6 అని ఇట్లా మొత్తం 12 ఇట్లా రకరకాల థీరీస్ ఉన్నాయి. అయితే వాటి గురించి మనం ఫ్యూచర్లో దాని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఈ 72 రాగాలు అనేవి మనకి మేజర్ రాగాలు అన్నమాట. అయితే దీంట్లో జన్య రాగాలు ఉన్నాయి, తర్వాత కొన్ని కొన్ని వేరే వేరే రాగాలు, అంటే దీని నుంచి పుట్టిన రాగాలు అన్నమాట. అలాగ ఎన్నో వేల రాగాలు క్రియేట్ అవుతూ ఉంటాయి. అందుకే చాలా ఓషన్ సంగీతం, కర్ణాటక సంగీతం అనేది చాలా ఓషన్. మన పిల్లలకి, తర్వాత మన నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఇది నేర్పించాలి. అయితే ఇన్ని రాగాలు మనం నేర్చుకోవాలంటే చాలా కష్టం. అయితే దాంట్లో జస్ట్ కొన్ని మెయిన్ మెయిన్ రాగాలు, అంటే మనకి బాగా యూజ్ అయ్యే రాగాలు, ఒక 20 రాగాలు అలాగా నేర్చుకుంటే సరిపోద్ది అనేది నా యొక్క ఉద్దేశం. అంటే బేసిక్గా ఏ సాంగ్స్ అన్నా మనం కంపోజ్ చేయొచ్చు, తర్వాత మనం మంచి మంచి బీజియమ్స్, తర్వాత సాంగ్స్ ఇట్లాంటివన్నీ మనం చేయొచ్చు. అందుకని ఈ మొత్తం అన్ని రాగాల్లో, అంటే నేను చెప్పిన 20 రాగాల్లో ఒక్కొక్క రాగం చొప్పున నేను చిన్న చిన్న ఆలాప్స్ లాగా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మీద ఏదో జస్ట్ అట్లాగా జస్ట్ ర్యాండమ్గా వాయిస్తాను. ఎందుకంటే ఆ రాగ ఛాయ మీకు తెలుస్తుంది కాబట్టి. అందుకని ఈరోజు కళ్యాణి రాగాన్ని చూస్ చేసుకుంటున్నాను నేను. అయితే ఈ కళ్యాణ రాగం అనేది చాలా ఫేమస్. అయితే బాలీవుడ్లో కావచ్చు, మన తెలుగులో కావచ్చు, ఎన్నో వందల వేల సాంగ్స్ మనం వాటి గురించి చెప్పుకోవచ్చు, అంటే దాంట్లో ఉన్నాయన్నమాట. అయితే ఈరోజు కళ్యాణ రాగం గురించి నేను కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మీద, మెయిన్ స్టేజ్లో కొన్ని ప్యాచెస్ మీద నేను వాయిస్తాను. జస్ట్ అంటే మీకు ఒక ఐడియా కోసం, అంటే ఈ రాగ ఛాయ ఎలా ఉంటుందనేది ఐడియా కోసం. అయితే నోట్స్ కూడా మీరు తెలుసుకోండి. అంటే మనకి ఇంగ్లీషు నోట్స్ మామూలుగా సిడిఈఎఫ్జి, ఇది మామూలుగా కామన్గా నేను చెప్పాను. అయితే దీంట్లో సా, రీ1, రీ2, రీ3 అన్నమాట. ఇది గా, మళ్ళీ మా, తర్వాత మా1, మా2 అలాగా, అంటే ఇట్లా పేర్లు ఉంటాయి అన్నమాట. తర్వాత పా అనేది ఒకటే ఉంటుంది, సా ఒకటి పా ఒకటి ఒకటే ఉంటుంది, మారదు. అలాగే దా1, దా2, తర్వాత దా3, తర్వాత నీ అనేది చిన్న, అంటే ఇంగ్లీష్ షీ షార్ప్, డి షార్ప్, సి షార్ప్ ఇట్లా వాటికి దీనికి కొంచెం చిన్న వ్యత్యాసం ఉంటుంది. అది అర్థం చేసుకుంటే చాలా మంచి థీరీ. అంటే రాగాల్ని బేస్ చేసుకున్నప్పుడు ఈ ఫార్ములాసే మనకి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అంటే మీకు మళ్ళీ ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి. తర్వాత ఇమేజెస్ నేను క్లియర్గా మీకు ఒక ఫోల్డర్లో కూడా వేసి ఇస్తాను. అయితే నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నా, అయితే దానికి కొంచెం టైం పడుతుంది. దాంట్లో ఇవన్నీ పెడదామనేది ఆలోచన. అందుకని ఇది మీకు ఇట్లాంటి ఇమేజెస్ అన్నీ నేను మీకు పంపుతాను. అయితే ఇవి చూడండి, మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. అయితే ఈ రకంగా మనకి రాగాలనేవి బేస్ అయి ఉంటాయి అన్నమాట. ఈరోజు కళ్యాణి రాగం గురించి మనం నేర్చుకుందాం. కొన్ని ఆలాప్స్ వాయిస్తాను, చూడండి. Thank you.
సరే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలాగే చాలా రాగాల గురించి నేను ఫ్యూచర్లో వీడియోస్ చేస్తూ ఉంటాను. అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. తర్వాత ఏదున్నా మీరు నాకు కూడా ఏదైనా సజెషన్ చేయాలనుకుంటే మీరు నాకు సజెషన్ చేయండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.